ఈరోజు కుంభాకార కటకం లేకపోయినా వస్తువుల్ని పెద్దగా చేసి చూపించే పద్ధతి ఎలాగో మనము ఈ మనోజరే కొరడు చేసినటువంటి ప్రయోగాన్ని వివరించుదాం. ఇక్కడ ఏం చేశాడంటే ఒక అట్టపెట్టి తీసుకున్నాడు, దాంట్లో సీసాలో నీళ్లు పోసి దీన్నే కుంభాకార కటకంలాగా ఉపయోగించాడు. కుంభాకార కటకం ఏం చేస్తుంది? చిన్న వస్తువుని కాబట్టి ఇక్కడ ఏం చేశాడంటే ఈ సీసాలో నీళ్లు పోసి దీన్ని చిన్నగా ఉన్నటువంటి ఈ సెల్ ఫోన్లో ఉన్నటువంటి పిక్చర్స్ని పెద్దగా చేసి ఈ విధంగా చూడవచ్చు అని చెప్పేసి మనకి ప్రయోగం ద్వారా నిరూపించాడు. కాబట్టి ఇది ఒక మినీ ప్రొజెక్టర్ లాగా మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఇతను చేసినటువంటి ప్రయోగాన్ని ఒకసారి చూద్దాం మనం కూడా. చూడమ్మా ఒకసారి, మినీ థియేటర్ అంటే మన ఇంట్లో చూసుకోవచ్చు. సౌండ్ కూడా వినిపిస్తుంది చూడండి అందరికి. ఇక దానికి ఇంకా సౌండ్ కావాలంటే ఏం చేయాలి? మనం బ్లూటూత్ బల్బ్ పెట్టుకుంటే సరిపోతుంది. థియేటర్ మాత్రం వెనక నుంచి వాళ్ళు కూడా చూసుకోవచ్చు చక్కగా. కనిపిస్తుందా? దీనికి ఒక అట్టపెట్టి కావాలి. అట్టపెట్టితో పాటు ఓ సీసా, సీసాలో పూర్తిగా నీళ్లు పోసుకుంటే ఇది కుంభాకార కటకంలాగా పనిచేస్తుంది. ఈ సీసాలో ఉన్నటువంటి ఆకారమే చెప్తుంది మనకి, కుంభాకార కటకంలాగా పనిచేస్తుంది. కాబట్టి లో కాస్ట్గా మనం దీన్ని ఉపయోగించి లోపల పెట్టేసేసి సార్ వెనక వైపున ఫోన్ పెట్టిస్తే ఏమైంది? మనకు కావాల్సినటువంటి దృశ్యం పెద్దగా ఇది మన ఇంట్లో ఎవరైనా చేసుకోవచ్చు. మీరు ఎక్కువ మంది ఫ్రెండ్స్ కానీ చుట్టాలు వస్తే ఈ విధంగా చేసి చూపించండి. మేము ఎక్స్పెరిమెంట్ చేసామని చెప్పుకోండి. వాళ్ళు కూడా ఆనందం ఫీల్ అవుతారు, ఎందుకని సెల్ చూస్తే చిన్న చిన్నగా ఉంటుంది కాబట్టి మీరు దూరంగా కూర్చొని కూర్చొని కూడా చూసి ఆనందపడతారు. ఓకే, వెరీ గుడ్ మనోజ్.